కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిల పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద చెరువును వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తమ కార్యకర్తలకు ఇరిగేషన్ ఏఈ రవిచంద్ర తో కలిసి చెరువును పరిశీలించారు। ఇప్పుడు మనం పూర్మామిల్ల చెరువు మొదటి తూములో ఉన్నాం, మొదటి తూము దగ్గర ఉన్నాం। ప్రస్తుతం రావడం కారణం ఏమంటే ఇక్కడ తూములన్నీ కూడా మొదటి తూము అయితేనేమి రెండో తూము మూడో తూము నాలుగో తూము కూడా రిపేర్లు ఉన్నాయి। కటికిందపల్లె తూము వరకు కూడా ఈ రిపేర్లు చేపియాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వానికి కూడా ఎస్టిమేషన్ లేసి పంపడం కూడా జరిగింది। మరి దాదాపుగా ఇప్పుడు నీళ్లు ఇట్లా ఉంటే ఒక నెల రోజుల లోపు నీళ్లు ఉంటాయి। కానీ గత నవంబర్ లో एमएलसी डीसी गोविंद रेड्डी गारैतेनेमी एमएलए डाक्टर वेंकट सुब्बय्य गारु मेमू अंदरं कूडा कलिसि तेलुगंगा नीळ्लु तीसुकोनि वच्चि ई पोर्मामिल्ल चेरुवुकु इव्वडं मरि अदे विधंगा प्रधानंगा पोर्मामिल्ल एरियालो चेरुवु ई प्रांतमंता मंडलमंता कूडा ई तेलुगंगा नीटि वल्ल त्रागुनीटि समस्य अनेदि लेकुंडा पोयिंदि। मरि इप्पुडु कूडा भूगर्भ जलालु पोर्मामिल्ल प्रांतंलो रंगसमुद्र पंचायती पूर्ति स्थायिलो उन्नायि इटु गानुपेट वरकु कूडा కాబట్టి గత నవంబర్ లో తీసుకొచ్చిన నీళ్ళను మనం ఇక్కడ తీసుకొచ్చి ఇటు పూర్మాయిల చెరువు కింద కూడా దాదాపు 400 ఎకరాల పైచిలకు వరి కూడా నాటడం రైతులందరూ కూడా ప్రతి ఎకరాకు 40 నుంచి 50 క్వింటాల వరకు 50 క్వింటాల వరకు కూడా వరి ధాన్యం పండించడం కూడా జరిగింది। గతంలో ఎప్పుడూ కూడా ఆ విధంగా పంటలు పండలే।